హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పరదేశీ కుకింగ్. ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీ అందరికీ అమెరికన్ బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి చాలా ఈజీ అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉండేటి వాటితోనే తయారు చేస్తారు. సో ముందుగా దీనికి కావాల్సిన ఏంటో చూసేద్దామా. మైదా 2 కప్స్, బటర్ మిల్క్ 1 కప్, బటర్ 1 కప్, బేకింగ్ పౌడర్ 3 స్పూన్స్, బేకింగ్ సోడా 1/2 స్పూన్, సాల్ట్ 1 స్పూన్. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని మైదా వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పిండిలో ఇవన్నీ కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం చల్లగా, చాలా చల్లగా అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బటర్ని ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ బటర్ని బాగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. బటర్ చాలా చల్లగా ఉండాలి, వీలైనంత చల్లగా ఉండాలి. సో అప్పుడే మనకు బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. సో ఇలా బాగా కలిపేసుకొని పిండిలో ఇలా కలిసిపోవాలి. ఎలా అంటే మనకి ఇలా బాగా పొడి పొడిగా ఉండాలి పిండి, అలా ఉండాలి. సో అలా అయిన తర్వాత మనం ఇందులో బటర్ మిల్క్ తీసుకుందాము. బటర్ మిల్క్ కూడా చాలా చల్లగా ఉండాలి. సో ఇలా కొద్ది కొద్దిగా బటర్ మిల్క్ తీసుకొని కలుపుకోవాలి. బటర్ మిల్క్ అనేది కొద్ది కొద్దిగా వేసుకోండి, ఎక్కువ అయిపోతే పిండి లూజ్ అయిపోతుంది. ఆల్రెడీ బటర్ వేసాం కదా, సో అందుకనే. సో పిండిని జస్ట్ బటర్ మిల్క్ అబ్జర్వ్ చేసుకునేలా మాత్రమే కలుపుకోండి. మామూలు చపాతీ పిండిలా కలుపుకోకూడదు. ఇలా అంటే డ్రై పిండి లేకుండా మొత్తం వెట్ అయిపోయే వరకు మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఎక్కడ మీకు డ్రై పౌడర్ లేదు, దీని తర్వాత మనం ఒక కింద ఏదైనా పౌడర్ మైదా తీసుకొని బాగా స్ప్రింకిల్ చేసుకొని దానిపైన ఈ పిండి పెట్టుకోవాలి. లేకపోతే కింద అంతా స్టిక్కీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం బాగా దీన్ని పిండిని నీట్ చేయకూడదు, జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఏదైనా రోలింగ్ పిన్తో రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు బిస్కెట్స్ అనేవి లేయర్స్ లేయర్స్గా వస్తుంది. సో ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 4-5 టైమ్స్ రోల్ చేసుకోవాలి. సో దట్ లేయర్స్ అనేవి బాగా వస్తుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత బాగా స్ప్రెడ్ చేసుకొని మనం బిస్కెట్స్ అనేవి చాలా మందంగా ఉండాలి. సో మనకు పల్చగా ఉంటే లేయర్స్ ఎక్కువగా రావు. సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా గ్లాస్ కానీ లేదా మీ ఇంట్లో కుకీ కట్టర్ ఉన్న దాంతో కానీ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఇక్కడ. సో దాన్ని మనం పిండిలో ముందు ఒకసారి పిండితో అనుకోవాలి, లేకపోతే స్టిక్ అయిపోతుంది గ్లాస్కి పిండి. సో ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక బేకింగ్ ట్రేలో తీసుకోవాలి. నేను వీటిని స్టవ్ పైన కూడా చూపిస్తాను ఎలా వచ్చాయో. సో ఇలా అన్నీ బేకింగ్ ట్రేలో అరేంజ్ చేసేసుకోవాలి. ఇవి చూడండి, నేను ఇంత బాగా బిస్కెట్ సైజ్ మందంలో పెట్టాను. మళ్ళీ అవి పఫీ అవుతాయి. ఇప్పుడు అది మిగిలిన పిండితో కూడా మనం జస్ట్ అలా రోలింగ్ పిన్తో రోల్ చేసేసుకొని వాటిని కూడా మనం కుకీస్ని కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వచ్చిన మిగిలిన పిండి ఒక బిస్కెట్ అవుతుంది. సో దాన్ని మనం కట్ చేసుకోకుండా జస్ట్ బిస్కెట్ షేప్లో రోల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అన్నీ పెట్టేసుకున్నాం కదా పక్కన. ఇప్పుడు మనం వీటిని బేక్ చేసేద్దాము. దీన్ని మనం 375 ఫారెన్హీట్లో బేక్ చేసుకోవాలి. 190 సెల్సియస్లో బేక్ చేసుకోవాలి. ఒక 18 to 20 మినిట్స్ చెక్ చేసుకుంటూ బేక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం అవన్నీ బయటికి తీసి మెల్టెడ్ బటర్తో పైన ఇలా జస్ట్ అప్లై చేసుకోవాలి. సో దట్ మనకు పైన గోల్డెన్ కలర్ అనేది చాలా బాగా వస్తుంది. సో మళ్ళీ మనం బ్యాక్ టు ఓవెన్లో పెట్టేసేద్దాం. ఇప్పుడు నేను ఇది స్టవ్ మీద చేస్తే ఎలా వస్తుందో చూపిస్తాము. సో ఇది మనం బటర్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని చాలా లో ఫ్లేమ్లో బెల్ట్ చేసుకొని తర్వాత బిస్కెట్స్ అన్నీ అలా అరేంజ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఫ్లిప్ చేసుకుంటే అలా వన్ సైడ్ అలా గోల్డెన్ కలర్లో వచ్చి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేయాలి. నేను ఇక్కడ 4 తీసుకున్నాను, కానీ మీరు 2 తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. చూడండి, ఇలా అది సరిగ్గా కాలేదు. సో ఇలా 10 మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసుకున్నాను. తర్వాత నేను దీనిపైన మూత పెట్టి ఇంకో 10 మినిట్స్ బేక్ చేశాను. మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు ఇది బేక్ చేసుకున్న బిస్కెట్స్ చూడండి, చాలా గోల్డెన్ బ్రౌన్లో పైన క్రిస్పీగా బాగా వచ్చాయి.
సో వీటిని ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో చూడండి నేను తీసి ఎలా వచ్చిందో లేయర్స్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి కదా అక్కడ అలా వచ్చింది చూడండి ఈజీగా ఓపెన్ అప్ అయిపోయింది సో మనం దీంతో ఉట్టివైనా తినేయచ్చు లేదా నార్మల్ మధ్యలో జామ్ కానీ పీనట్ బటర్ సో ఎనీథింగ్ మనం మధ్యలో అప్లై చేసుకొని కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా బటర్ ఎక్కువే బట్ అప్పుడప్పుడు తీసుకోవచ్చు కాబట్టి ట్రై చేయొచ్చు ఇలా ఇలా తీసేసుకోవచ్చు ఉట్టివైనా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి సాఫ్ట్గా లోపల పైన క్రంచీగా ఇవి నేను స్టవ్ పైన 10 మినిట్స్ తర్వాతవి కలర్ అంతా బాగా వచ్చింది కానీ పఫీ అవ్వలేదు సో అవి టేస్ట్ కూడా సేమ్ నార్మల్ బేక్ చేస్తే ఎలా ఉందో అలాగే ఉంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్